పళని తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలోని ఒక పట్టణం. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దండాయుధపతి స్వామిగా పూజై ఉన్నాడు. స్వామి ఆలయం ఒక కొండపై నెలకొని ఉంటుంది. ఈ కొండ ఎత్తు దాదాపు 160 మీటర్లు ఉండి పైకి చేరాలంటే 693 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. మెట్ల ద్వారానే కాకుండా వించ్ ట్రైన్ మరియు కేబుల్ కార్ ద్వారా కూడా కొండపైకి చేరవచ్చు. తమిళనాడులోని 6 ప్రముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలలో పళని ఆలయం కూడా ఒకటి. ఈ 6 దేవాలయాలను 6 పడైవీడు అని పిలుస్తారు. ఈ ఆలయంలోని స్వామి విగ్రహాన్ని 9 మూలికలతో కలిపి తయారు చేశారని, అందుకే పళనిని దర్శిస్తే రోగాలు మాయమవుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో చేరరాజు అయిన చేరమన్ పెరుమాన్ కట్టించాడు. దర్శనం ప్రతిరోజు 6 గంటల నుండి రాత్రి 7:30 వరకు అందుబాటులో ఉంటుంది. ఫ్రీ దర్శనంతో పాటు స్పెషల్ దర్శనం కూడా అందుబాటులో ఉంది. పళనిలో దేవస్థానం వారి ఏసీ మరియు నాన్ ఏసీ రూమ్లు అద్దెకు లభిస్తాయి. వీటి ధర 300 రూపాయల నుండి 2,500 రూపాయల వరకు ఉంటుంది. ఇవే కాకుండా చాలా రకాల ప్రైవేట్ హోటల్స్ కూడా ఉన్నాయి. పళని దేవస్థానం వారి ప్రసాదమైన పంచామృతం రుచిలో పేరుగాంచినది. అరటి, చక్కెర, నెయ్యి, తేనె, ఖర్జూరం, యాలకులు వంటి పదార్థాలతో ఈ పంచామృతాన్ని తయారు చేస్తారు. ఈ ప్రసాదం 35 మరియు 40 రూపాయలలో లభిస్తుంది. దేవస్థానం వారు ప్రతిరోజు ఉచిత అన్నదానాన్ని కూడా కల్పిస్తున్నారు. ఒకరోజు దాదాపు 4,500 మందికి అన్నదానాన్ని కల్పిస్తున్నారు. ఇవే కాకుండా దేవస్థానం వారు ఉచిత విద్యాలయాలను, గోశాలను, అంబులెన్స్ సర్వీసును, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ సర్వీసులను కూడా భక్తులకు ఉచితంగా అందిస్తున్నారు. అలాగే పళనిలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయమే కాకుండా దర్శించడానికి అనేక ఆలయాలు ఉన్నాయి. చివరగా ఒక సూచన, దేవస్థానం రద్దీగా ఉండే సమయంలో టెంపుల్ గైడ్లమని దర్శనాన్ని గంటలోపే పూర్తి చేయిస్తామని మనల్ని అడుగుతుంటారు. వీరితో వెళ్తే వించి ట్రైన్లో కొండపైకి తీసుకెళ్ళి దర్శనం చేయించి వించి ట్రైన్లో కొండ క్రిందికి తీసుకువస్తారు. మీరు ఇందుకుగాను ఒక్కరికి 750 రూపాయల వరకు ఖర్చు చేస్తారు. ఇందులోనే దర్శనం, వించి ట్రైన్ టికెట్ ధరలు ఇంక్లూడ్ అయి ఉంటాయి. కానీ మనల్ని మాత్రం ఆ టైంలో పరుగులు పెట్టిస్తారు.